నమస్కారం, శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచంలో 30% అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. దానికోసం నేను పనిచేస్తా. నాకు తెలంగాణ అని ఆంధ్రాని కాదు, తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా. నాకు ఈ జాతి అన్ని ఇచ్చింది, ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా 9.5 సంవత్సరాలు ఎవరూ లేరు. 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని నా రికార్డు ఇంకెవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇది 2 రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి అలాంటప్పుడు ఒకటే నేను ఆలోచిస్తున్నా, మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 35% వ్యత్యాసం. అంటే తెలంగాణ 35% తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, దానికి కారణం హైదరాబాద్ నగరం. అయితే నేను బాగా కష్టపడి 2019 నుంచి 2024 వరకు కష్టపడితే, 14 నుంచి 19 వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని 27.5%కి తగ్గించాను. అంటే 35 నుంచి 27.5, అంటే 7.5%కి తగ్గింది. మళ్ళా ఒక ప్రభుత్వం వచ్చింది, విధ్వంస ప్రభుత్వం వచ్చింది. 5 ఏళ్ళు ఇష్టానుసారంగా చేశారు. ఈరోజు ఎంతవరకు పోయిందంటే 44% పెరిగిపోయింది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఉండే వాళ్ళందరూ కూడా, విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల 5 సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి 100% వ్యత్యాసం వచ్చేసేది. ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది, కానీ నేను ఒకటే చెప్పాను, ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కూడా గట్టెక్కించే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా, కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మారిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చి పైన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులు అని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో. జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి
నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే, ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం అన్ని 70-80 దేశాలు, ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు కానీ తెలుగు వారు అక్కడికి వెళ్ళి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు చెప్పినట్టు సైకోనే కాదు, అక్కడ భూతం ఉంది. నేను ఎవరినైనా రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డు ఉంది, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా ఆ భూతం ముందుకు వస్తే మేమేమవుతామని అడిగే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకుంటాం, రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తాం. ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం ఉన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.